తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల బ్లాక్ అధ్యక్షుడు సూరత్ దేవరాజు ఆధ్వర్యంలో కొత్త బస్టాప్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కేసీఆర్ కేటీఆర్ బొమ్మను తగలబెట్టడం జరిగింది. ఎందుకంటే అనుచిత వ్యాఖ్యలను చేసుకుంటూ మరి అన్నడా అన్నదా అని తెలియకుండానే అన్ని మాటలు మాట్లాడుతూ మరి అందరికీ మోసం చేసినటువంటి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఏ మాట చెప్పినా అవి అది అమలైతలేవు. ఏదన్నా మాట చెప్తే అమలు కావాలి. నువ్వు ఎప్పుడు నేను ఎస్సీలు వచ్చి అడిగినరా నీకు మాకు మూడు ఎకరాల భూమి అని ఎస్సీలు ఎవడని అడిగిందా? అంత గతికి లేకుండా మనది వయసులో అంటేనే ఎస్సీలకు 3 ఎకరాలు ఇస్తాను, ముఖ్యమంత్రి ఇస్తాను, ఇవన్నీ ఏంటి? మిమ్మల్ని అడిగినా మేము వచ్చి మాకు ముఖ్యమంత్రి అయ్యా, మాకు 3 ఎకరాలు అయ్యా, మాకు 10 లక్షలు అయ్యా అని మేము అడగలే. మేము ఎవరికి అడగలే, మేము ఎవరికి చెయ్యి లాపలేదు. కాబట్టి నువ్వు ఎట్లా అన్నావో అది అమలు చేయకుంటే ఎస్సీల ఓట్లు మీకు ఎక్కడ కూడా పడాయి. ఎందుకంటే మీరు చేసినటువంటి మోసాలు చెప్పాలంటే బొచ్చడు ఉన్నాయి. మీరు ఒక ఎస్సీలే చెప్పిన నేను ఇంకా బీసీలకు కూడా అందరికి కూడా ఇటువంటి దొంగ మాటలు చెప్పుకుంటా ప్రభుత్వం నడిపించి మళ్ళీ ఇప్పుడు ఇంకేమి వాగ్దానాలు చేస్తాడో వాగ్దానాలు చేసి మళ్ళీ గెలుస్తామని చూస్తాడు. కానీ ఈసారికి నీకు చుక్కలు చూపించడు ఉంటాడని చెప్పి తగ్గేమని చెప్తున్నాడు. అగ్రనాయకులు మరి రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్య చేసినటువంటి కేటీఆర్ గారు మరి ఒక 120 ఏళ్ల చరిత్ర గారిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై మరి రాహుల్ గాంధీ గారి పైన విమర్శించడం అనేది కూడా ఈ శోచనీయం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీకి అంటే రైతుల పార్టీ, రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ. ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తానటువంటి మాటతో ఒకేసారి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘనత మరి కాంగ్రెస్ పార్టీది. మరి ఈరోజు చూసుకుంటే మరి 9 సంవత్సరాలు గడతా ఉంది, టీఆర్ఎస్ అధికారులకు వచ్చి 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇప్పటి వరకు చేసినటువంటి పరిస్థితి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం లేదనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నారు. మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక్కసారి ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా మరి ప్రభుత్వం మోసం చేస్తుందో ప్రజలను ఒకసారి గమనించమని చెప్పి ఈ సందర్భంగా కూడా కోరుతా ఉన్నాను. మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సభకు ముఖ్యంగా తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో ప్రకటించినటువంటి విషయాలు కూడా మీకు అందరి రైతులందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న మాట హామీచ్చిరు. దానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే రైతులకు మాట ఇచ్చి తప్పది. 24 గంటలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంటు ఇవ్వబోతుందని కూడా ఈ సభ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాయి. ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రభుత్వం మాటలు నమ్మకండి. ఇవాళకే 9 సంవత్సరాలు ప్రభుత్వం నమ్మి మోసపోయారు. మరి రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని నమ్మి కేసీఆర్ గారి కానీ కేటీఆర్ని నమ్మి మోసపోవద్దని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. మాట ఇస్తే తప్పుతారు. దళితులకు 3 ఎకరాలు అన్నారు, ఇప్పటివరకు కూడా ఇవ్వలే. దళితులు సీఎం చేస్తారన్నారు, ఇప్పటివరకు చేయలే. ఇందిరామ్మ మన డబుల్ బెడ్రూమ్లు ఉన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా
అబద్ధాల మాటలు చెప్పుతే తప్ప చేసే పరిస్థితి లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉంటది, అండగా ఉంటది. టీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మద్దని చెప్పి సమాధానం కూడా తెలియజేస్తా ఉన్నారు.